pa pa ba ma pa ni ba ma pa ni ba ma pa sa ni ba ma pa ma Shri Rama pa pa ba ma pa ni ni pa ni sa sa ri ri sa ni pa ma pa ni ma pa ma Kodanda Rama ma pa ni sa ri sa ni pa ni pa ma Sita Rama Hi friends वेलकम बैक टू माय चैनल चिंटू दिवाकर ఈ రోజు మనము వంటిమిట్టకు వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికాడ నుంచి కాదు రాజా వచ్చాడు కడపకొని కలిసి వెళ్తాము ఇది రాయచోటి హైవే అన్నమాట నేషనల్ హైవే 40 ఇది మొన్న పోయినాం కదా అది ఇదే ఇంతకుముందు ఈ రోడ్డు బిజీగా ఉన్నింది ఈ హైవే పడిన తర్వాత మొత్తం అన్ని పైకే ఇంకా సరే ఇంకా సో ఫ్రెండ్స్ మనము మొత్తానికి నేషనల్ హైవే 716 మీద ఉన్నాం ఈ నేషనల్ హైవే చెన్నైకి వెళ్తుంది వయా తిరుపతి ఈ నేషనల్ హైవే చెన్నైకి వెళ్తుంది ఈ నేషనల్ హైవే కన్నా కొద్దిగా సూపర్గా ఉంటుంది అక్కడ మీకు రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషం ఉండండి చూడండి ఒకసారి టెంపుల్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నమాట దీనికన్నా వీలైతే నైట్ ఫోటో సూపర్గా ఉంటుంది అది ఇక్కడ రైట్ సైడ్ ఇదే దావదాంది వీలైతే మనము నైట్ ఫోటో ఒకసారి వచ్చి ఒకసారి వీడియో తీసాను మీకు ఎందుకంటే నైట్ ఫోటో ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కడప బయట ఉంది అన్నమాట అంటే కడప టౌన్లో లేకుండా బయట కట్టారు బాగుంటుంది అయితే మొత్తానికి అయితే వంటిమిట్టకు వచ్చేసినాం మన ఎదురు కనిపించేది రాముల వారి టెంపుల్ అన్నమాట ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా సాగరం
దర్శనానికి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అమౌంట్ ఎంతనో ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడనే ముందు రాముల వారి కళ్యాణం జరిగేది, అంటే ఇప్పుడు బయట జరుగుతుందిలేండి, ఎక్కువ చూడాలని చెప్పేసి. ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చేసినాము, దర్శనం ఇప్పుడే అయిపోయింది. గుడి బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇదో చూడండి, ఇది గర్భగుడి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, నేను చూపిస్తాను. రైట్, ఇక్కడ గర్భగుడి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, బ్యాక్ సైడు. సో అది వీడియో తీయలేదు లోపల, ఎందుకంటే గుడి కదా. సో అది అన్నమాట. ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఉండి బయట కళ్యాణము, కళ్యాణ మండపం కొత్తగా కట్టినారు, అది కన్నా చూద్దాం ఒకసారి. మర్చిపోయినాను ఇందాక చెప్పేది, మనతో పాటి తెలుసు కదా మురళి, మనతో పాటి మళ్ళా చూడండి మురళి తమ్ముడు మధు. ఈ బండలు చూసినారు కదా, ఇవన్నీ రీసెంట్గా మార్చినారు. టీటీడీ ఇది తీసుకున్న తర్వాత గుడి రూపురేఖలన్నీ పూర్తిగా చేంజ్ చేశారు. ఇదో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ మండపము, ఇది రాముల వాడిది అన్నమాట. ఇది రాముల వారిది, దీనికి ఎదురుగా అక్కడ సీతమ్మ వారిది ఉంది. మధ్యలో టెంపుల్ ఉంది అక్కడ చిన్నది, చూపిస్తూ ఉండండి ఒక నిమిషం అన్న. తెలుసు వాట్సాప్ పెట్టాను కలర్ ఏంది అసలు కలర్ దాంట్లో నార్త్ సైడ్ ఉత్తర ద్వారా వైకుంఠ ద్వారా ఉంటుంది. ఓన్లీ వైకుంఠ ఏకాదశి ఇందాక గుడి చెప్పినా కదా, ఇది ఇదే అన్నమాట. లోపల శివలింగం ఉంది, అంటే పాతకాలంలో అక్కడ మండపం చూసినారు కదా ఇందాక, ఆ మండపం నుంచి శ్రీరాములు వారిని, ఇది ఇక్కడ సీతమ్మ వారి మండపం నుంచి తీసుకొని వెళ్ళి ఇద్దరు ఆ గుడి కాడ నమస్కరించుకొని అక్కడ కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోతారు. అంటే పాతకాలంలో పద్ధతి ఇది అన్నమాట. ఇప్పుడు అంటే బయట చేస్తాను. తెలుగు దాంట్లోనే లేదు కదా, తెలుగు పదాలు మాట వచ్చాయిరా. మనుడు రామాయణ మహారాష్ట్ర ఇక్కడ సిద్ధి అయిన సిద్ధ విజయ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఇక్కడ మీకు ఎదురుగా గుడి కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయుల స్వామి గుడి. మామూలుగా అయితే లోపల ఆంజనేయుల స్వామి ఉండదంట. మనం ఇక్కడనే చిన్న పార్క్ తయారు చేసినట్టు టిట్టిడి, మనం అంతా చూద్దాం. చూడండి ఒక్కసారి, ముందర కొనేరుగానే ఉంది. Talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. Storm is coming, so you better start running. Control feeling in my bones. I'm coming for the, coming for the. Coming for the throne.
wanna be my enemy. అది ఇందాక చూసినారు కదా మీరు కోనేరు, అది టీటీడీ వాళ్ళు కట్టించింది. ఇది అంతముందుదన్నమాట, పాతది. పక్కన చెరువు ఉందన్నమాట, ఆ చెరువులోంచి నీళ్ళు ఇక్కడికి వస్తాయి. It's your mistake. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. I've come to take it. So you play with him? Play with him? Under that side. మీకు ఎదురుగా కనిపిస్తుంది కొత్త కళ్యాణ మండపం అన్నమాట. రీసెంట్గా గవర్నమెంట్ ఇది కట్టించింది. ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరిగేది ఇక్కడనే. కరోనాట కాబట్టి దుమ్ము దుమ్ముగా పోవచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఒక 1 ఇయర్ బ్యాక్ కదా, మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ కదా, 2 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే రేకులు షెడ్ పెట్టి మన మాజీ సీఎం పేరు ఎందుకులేండి, రేకులు షెడ్ పెట్టేసేసి కళ్యాణం చేశారు. అప్పుడు భారీగా వానబడి ఆ రేకులు అన్నీ జనాల మీద పడేసి చాలా వరకు చనిపోయినారు కదా, చాలా వరకు చనిపోయినారు, 6-7 మంది వరకు చనిపోయినారు. సో తిరుపతి దేవస్థానం తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ కాంక్రీట్ వేసి చూసినారా మీరు ఇంత నీట్గా ఉందంటే ఒకసారి చూడండి. ఏది వచ్చినా కన్నా ఇది మాత్రం లేదు. ఆ కాంక్రీట్ అది చూడండి ఒకసారి ఎంత లా ఉందో. సో ఇక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ముందర చూసినట్టయితే నన్ను గుద్దేశారేమో. ఇటు సైడ్కి పోతాం సార్, పోయమ్మా. అది మొత్తానికి సో ఇక్కడ చూసారు కదా మెయిన్ మండపం ఇక్కడనే. మామూలుగా ప్లేస్ ఈ ప్లేస్లో కరెక్ట్ సీఎం కూర్చుంటాడు. ఈ ప్లేస్లో మనం ఇప్పుడు బండి వచ్చినది, ఇక్కడనే కళ్యాణం చేసేది. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. అది చూసినారు కదా ఈ లెఫ్ట్ సైడ్ మండపము, రైట్ సైడ్ మండపము, ఫ్రంట్ సైడ్ చూడండి. ఇట్లా మొత్తం ఎంత పార్కింగ్ ఉందో చూడండి ఒకసారి. ఒక 100 కార్లు వచ్చాకనే ఇక్కడ స్టాండ్ ఉంది. ఎంత పార్కింగ్ ఉంది అసలు, నీట్గా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. సూపర్ కట్టినారు ఇదంతా. పార్కింగ్ ఇదో ఇట్లా రావాలా, మెయిన్ పార్కింగ్ ఎంట్రన్స్. సో మనకు ఒంటిమిట్టకి స్టేషన్ ఉంది, అదో మీకు కనిపిస్తుందా, రైల్వే స్టేషన్ పక్కనే. కరెక్ట్ ఒక 50 మీటర్స్ పక్కనే రైల్వే స్టేషన్. రైలు దిగుతానే కళ్యాణ మండపం కనిపిస్తుంది మీకు. ట్రైన్లోంచి కన్నా చాలామంది దేవుణ్ణి అంటే గోపురాన్ని కళ్యాణం చేసేటప్పుడు దేవుణ్ణి చూస్తారు. మొత్తానికి ఆంధ్ర డివిజన్ తర్వాత మనకి ఏదైనా ఉంది అంటే ఇదే అబ్బా, రాయలసీమ రీజియన్కి ఒక పెద్ద ఓల్డెస్ట్ టెంపుల్ అంటే మనకి ఇదే. చాలా ఓల్డెస్ట్ మీరు చూసినారు కదా. మొత్తానికి అది ఇది రైల్వే స్టేషన్ పక్కన. ఇది రూమ్స్ అన్నమాట, గెస్ట్ హౌస్ టైప్లో. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది, ఎవరు రారు కరోనా టైంలో. టీటీడీ మొత్తం బాగా మొత్తానికి సూపర్గా చేసింది. ఏపీడీ తీసుకోవాలి.
never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with you, no baby. Who died and made you king of anything? You think that I'm insane, it's your mistake. So, that's all for today, friends. Please subscribe my channel Chinta Diwakar. Bye.